పార్టీ శాసనసభ సభ్యులకు అలాగే అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సార్ గారికి అలాగే మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము। మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మేము వాల్మీకులందరము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఎందుకంటే వాల్మీకుల చిరకాల స్వప్నమైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ పునరుద్ధరణ కోసము రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శామ్యూల్ ఆనంద్ గారిని నియమించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి 3 నెలల లోపే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడము మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము। మేమందరం కూడా శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాము। ఈ రోజు వాల్మీకులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు। కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగనన్న వేసిన కమిటీని చూసి ఓర్వలేక మాజీ మంత్రి కాలా శ్రీనివాసనల్న మిగతా నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు కమిటీని రద్దు చేయాలి అని। ఎందుకు రద్దు చేయాలి అని అడుగుతా ఉన్నాం। గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సత్యపాల్ కమిటీ వేసాము ఆనిదే నా నివేదిక తీసుకొని కేంద్రాన్ని అడగండి అని అంటున్నారు। సంతోషం మీరు కమిటీ వేశారు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు అన్ని బాగున్నాయి కానీ మీరు ఆ రోజు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారో కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళ మంత్రి ఎంపీలకు ఇక్కడ మీరు మంత్రి పదవులు ఇచ్చి ఇక్కడ మీ వాళ్ళకి అక్కడ మంత్రి పదవులు ఇప్పించుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు అందరూ కలిసి కుమ్మక్కయ్యి మీకు కావాల్సిన అంశాల గురించి చర్చించుకొని మీకు కావాల్సిన అంశాలను ఆమోదం చేసుకొని వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ అంశాన్ని మాత్రం విస్మరించారు। ఒకసారి కాదు రెండు సార్లు రిజెక్ట్ అయినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు వాల్మీకి రిజర్వేషన్ అంశాన్ని మీరు మళ్ళీ ఇంకొకసారి అడగలేకపోయినారు ఈ రోజు ఎందుకు మీరు కమిటీని రద్దు చేయాలని అడుగుతున్నారు। ఈ రోజు వాల్మీకులల్లో జగనన్నకు ఆదరణ పెరుగుతుందని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు వాల్మీకుల ద్రోహిగా మిగిలిపోతారని మీరు ఈ రోజు కమిటీని రద్దు చేయమంటున్నారు। గతంలో ఎవ్వరు కూడా వాల్మీకులు కూడా ఏ రోజు కూడా అండగా ఉండన పాపాన పోలేదు। ఈ రోజు జగనన్న వాల్మీకులకు ఎంతగానో అండగా ఉన్నారు। పాదయాత్రలో వాల్మీకుల కష్టాలు స్వయాన తెలుసుకొని ఈ రోజు ప్రతి వాల్మీకికి కూడా వాల్మీకి కులం సంక్షేమం కోసము అభివృద్ధి కోసము మరొక వైపు రాజకీయంగా ఎదుగుదల కోసము ఎంతో తాపత్రయపడుతుంటే అది చూసి ఓర్వలేక మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కమిటీని రద్దు చేయాలా మరణ శాసనమని ఇంకొకటని మాట్లాడుతున్నారు। మీరు బీజేపీతో ఇన్ని రోజులు ఉన్నప్పుడు వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ అంశం కోసము ఎందుకు మీరు కేంద్రం మెడలు వంచలేకపోయినారు? ఈ రోజే మీకు వాల్మీకులు గుర్తుకొచ్చునారా? కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు మీకు వాల్మీకులు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నాం మేము। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి జగనన్న వాల్మీకుల ఎదుగుదల కోసము ఖచ్చితంగా కూడా వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ జగనన్నతోనే సాధ్యమవుతుందని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం। గతంలో కూడా ఎవరు చేయనంతగా ఈరోజు జగనన్న చేస్తున్నారు। ఒకవైపు సంక్షేమం అందిస్తూనే రాజకీయంగా ఎదుగుదల అందిస్తూనే మరొక వైపు ఎస్టీ రిజర్వేషన్ అంశం కోసం కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు। మీరు అసెంబ్లీలో ఆమోదం తెలిపి కమిటీని వేసినప్పుడు ఎప్పుడు వేసినారయ్యా? మీరు తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం, మీ చంద్రబాబు నాయుడు గారి పదవీ కాలం అయిపోతుందనగా కమిటీ వేసి ఆనాడు ఓట్ల కోసం మీరు కాదా కమిటీని వేసి ఈరోజు జగనన్న కమిటీ వేస్తుంటే మీరు దాన్ని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు? ఆనాడు మీరు కమిటీని వేసి ఏ ఒక్కరోజు అడగకపోగా ఈరోజు మా వాల్మీకులకు అండగా నిలుస్తూ అన్ని విధాల ఆదరణ చేస్తున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాల్మీకులు గుండెల్లో పెట్టుకుంటున్నారని మీరు గ్రహించారు కాబట్టి ఈరోజు వాల్మీకులందరినీ కూడా తెలుగుదేశం నాయకులు కానివ్వండి
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులన్న కూడా అందరిని కూడా రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు వాల్మీకి సోదరులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఎవ్వరిని రెచ్చగొట్టినా కూడా ఎవ్వరు కూడా రెచ్చిపోతండి ఎందుకంటే జగనన్న మరి కండగా ఉన్నారు ఈ రోజు అన్ని విధాలుగా కూడా వాల్మీకి కులాన్ని అభివృద్ధి పరచడానికి వాల్మీకి కులాన్ని సంక్షేమ పథకంలో నడిపించడానికి ఈ రోజు జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అన్ని విధాలుగా కూడా అండగా ఉందని గ్రహించాలి మీరు మీరు రాండియ పార్టీ ఖచ్చితంగా రాండి ఈ రోజు మా జగనన్న కమిటీ వేశారు చర్చిద్దాము కార్యచరణన ఏమనేది మీకు తెలియజేద్దాము రాండి మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి మేము కూడా స్వీకరిస్తాము గతంలో మీరు ఏ రోజున ఎవరైనా పిలిచిండ్రా మీరు చంద్రబాబు నాయుడు గారు చిరకాలము వాల్మీకుల ద్రోహిగా మిగిలిపోతారని ఉద్దేశంతో మీ ఉనికి కాపాడుకోవాలనే ఈ రోజు జగనన్న వేసిన కమిటీని రద్దు చేయాలని మాట్లాడుతున్నారు ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాల్మీకులకి ఎన్ని పదవులు ఇచ్చారో మీరు చెప్పండి ఒక ఎమ్మెల్యేగా ఒక మార్గినెట్ చైర్మన్ చివరగా ఒక జెడ్పీ చైర్మన్ ఇచ్చారు కానీ ఈ రోజు రండి రాజకీయంగా ఎన్ని అవకాశాలు ఇచ్చారో సంక్షేమ పథకాలు అందిస్తూ ఎంతగా అండగా నిలబడ్డారో ప్రతి ఒక్క వాల్మీకి సోదరుని అడిగినా కూడా చెప్తారు ఇప్పటికైనా కూడా మీ ధోరణి మార్చుకోండి మీకంత వాల్మీకుల మీద ప్రేమ ఉంటే మేము ఒకటి అడుగుతామన్నా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు వాల్మీకి పెద్దలు పెనుగొండ ఈశ్వరయ్య గారు మీరు ఎందుకు మద్దతు తెలపలేకపోయినారు మీకంత ప్రేమ ఉంటే ఎందుకు మీరు అక్కడ ఎవరైనా వచ్చారా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటే అది చూసి ఓర్వలేరు ఎక్కడ వాల్మీకి కులం అభివృద్ధి చెందుతాదో అని మీరు చూసి ఓర్వలేరు మీరు ఎవరిని రెచ్చగొట్టినా కూడా మా వాల్మీకులు ఎవ్వరు కూడా రెచ్చిపోరు జగనన్న చేస్తాడు జగనన్నతోనే వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ సాధ్యమవుతుందని కూడా మేము ఈరోజు ముక్తకంఠంతో కూడా తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా మేము ఎస్టీ రిజర్వేషన్ అంశంపై ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ ఏమనేది కూడా మేము ప్రకటిస్తాము మీరు ఎవరైనా కూడా వచ్చి మాకు సలహాలు సూచనలు ఇచ్చినా కూడా మేము స్వీకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా మేము తెలియజేస్తూ అలాగే మేము మరొకమారు కూడా అనంతపురం జిల్లా శాసనసభ సభ్యులకు అలాగే జిల్లా మంత్రివర్యులు పెద్దరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చేయడానికి ఈ కమిటీ వేసింది అంతకుముందు వేసినటువంటి కమిటీలో నిరూపిస్తాము దీన్ని న్యాయం జరుగుతుంది అవును నా అంతకుముందు కమిటీ వేశారు సత్యపాల్ కమిటీ వేసినప్పుడు ఒకసారి రిజెక్ట్ అయింది రెండు సార్లు రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కనీసం అక్కడ ఆరా కూడా తీయలేదు కదా ఈరోజు కమిటీ వేశాము మనము ప్రస్తుతము కేంద్రానికి ఏమైనా నివేదికలు పంపాలి అని అంటే ప్రస్తుత పరిస్థితుల వివరాలు అడుగుతారు కాబట్టి ఆ సమయం వృధా కాకూడదు కాబట్టి మూడు నెలల్లోపే అంటే 90 రోజుల్లోపే నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించారు స్పష్టంగా కూడా అందరికీ తెలుస్తుంది కదా ఎక్కడ కార్యయాపన అవుతుంది సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు అక్కడ మద్దతు తెలిపి స్పష్టంగా కూడా రిజర్వేషన్ అంశం పైన కులంకుశంగా కూడా చర్చించి అన్ని నివేదికలు కూడా త్వరగానే సమర్పించి కేంద్రంతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మేము తెలియజేస్తున్నాం కానీ ఇప్పుడున్న ఎస్టీలు దాదాపు 40 నుంచి 50 లక్షల జనాభా ఉంది ఉన్నది 6% మిమ్మల్ని కూడా దానిలోకి తెలిస్తే రిజర్వేషన్ వాళ్ళకి రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఇబ్బంది చెప్పారు అవునన్నా ఇదే అంశం పైన జగనన్న పాదయాత్రలో ఉన్నప్పుడు కొంతమంది గిరిజన సోదరులు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగారన్న అయితే అప్పుడు జగన్ సార్ ఏమన్నారంటే వేటాడడానికి ఏ సామాజిక వర్గాల వారు వెళ్తారో అని అన్నప్పుడు ఎస్టీ సామాజిక వర్గం వారు వాల్మీకులు వెళ్తారు అన్నారు మరి మీకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్నప్పుడు ఈ సామాజిక వర్గానికి కూడా వాల్మీకులు కూడా న్యాయం జరగాలి కదా అని జగనన్న ఆ రోజు
మాట్లాడి అందరూ అందరికీ కూడా న్యాయం చేసేలా ఈరోజు అన్న ఇప్పుడు ఎంతమంది వేట పెడుతున్నారు గిరిజనులు వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళ సామాజిక వర్గం కంటే నీ సామాజిక వర్గం చదువులో కానీ ఆ దీనిలో కానీ బాగా ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళు అధ్యక్షం పెడుతున్నారు దాని గురించి అడుగుతుండేది సరే వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మేము ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నాము ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నాము చెప్పండి వాళ్ళు అడగండి భవిష్యత్తులో రానున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకు మంచి భవిష్యత్ వస్తాదనే మా కుల పెద్దలు ఎప్పటి నుంచి కూడా రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నారన్న ప్రధాన అంశము మేము ఎస్టీ పునరుద్ధరణ అంటున్నామంటే అర్థము మేము ఆల్రెడీ ఎస్టీలో ఉన్న వాళ్ళమే వాళ్ళు ఉన్న వాళ్ళే మేము ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు మధ్యలో ఒకసారి ఎస్సీ ఒకసారి ఎస్టీ ఒకసారి ఎస్సీ ఒకసారి ఎస్టీ అన్న మధ్యలో తీయడము ఎక్కించడం తీయడం ఎక్కించడం జరిగింది అదే మళ్ళీ కొనసాగించాలని అడుగుతున్నాము ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనుల రిజర్వేషన్కి ఏమాత్రము వాళ్ళ రిజర్వేషన్ తగ్గకోకుండా మాకు అదనంగా ఇప్పుడు బీసీఏలో మా రిజర్వేషన్ ఎంత వస్తుందో ఆ రిజర్వేషన్కి ఎస్టీలో కేటాయించమని అడుగుతున్నాం న్యాయమైన డిమాండ్ ఏమని